హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైక్ ఓల్డ్ టీచర్. నేను మీ అన్న ఎలా ఉన్నారండి? అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు సండే కదండి, సండే అంటేనే బిజీ డే అండ్ స్పెషల్స్ చేసుకునే రోజు. ఒట్టప్పుడు చేసుకుంటూనే ఉంటామండి, అయినా కూడా సండే అంటే స్పెషల్స్ లేకుండా ఉండదు కదా. ఇంకా మార్నింగ్ నేను లేచిపోయి హౌస్ అంతా క్లీనింగ్ అదే అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను కాఫీ పెట్టుకుని తాగుతానండి. కాఫీ అంత ఇష్టం నాకు, మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగడం అనేది. ఇంక ఇక్కడ దోశలు కూడా వేసేస్తున్నాను. మా వారు పీతలు తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఈలోపు నేను ఇంకా దోశలు ప్రిపేర్ చేసేస్తే మా వారు వచ్చేటప్పటికి రెడీగా ఉంటాయన్నమాట. ఇంకా నేను ఈ దోశలు వేయటం అయితే అయిపోయిందండి. దీన్ని వచ్చేసి నేను ఇక్కడ లివర్ ఫ్రై, ఆలు కర్రీ అండ్ పల్లి కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈ లోపు మా వారు కూడా వచ్చేసారండి. ఇంకిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసాము. లంచ్ రెసిపీ స్టార్ట్ చేసేస్తున్నాను. గోధుమ రవ్వ బెల్లం కొబ్బరి పాయసం కోసం ఇప్పుడు బౌల్ పెట్టేసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాము. అది నెయ్యి కరుగుతూ ఉంటుంది. దాంట్లో మనం సన్నగా కట్ చేసుకునేటువంటి కొబ్బరి పలుకులు 1 టేబుల్ స్పూన్ నిండా వేసేసుకుంటాం. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు యాడ్ చేసుకుంటామండి. మీకు కావాలంటే బాదం, పిస్తా ఇలాంటివి కూడా, అదర్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది మంచిగా వేగిన తర్వాత వాటిని పక్క తీసేసుకుని మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటామండి. దాంట్లో ఎర్రనోకి అంటాం కదా, అది ఈ కప్పు నిండా వేసుకున్నాం అనమాట. గోధుమ నోకి అంటారు, ఎర్రనోకి అంటారు. దీన్ని చక్కగా నెయ్యిలో మనము వేగనిస్తాము. ఈ లోపు వాటర్ కూడా బాయిల్ చేసుకుంటాము. ఆ బాయిల్డ్ వాటర్ ఇక్కడ 3 to 4 కప్స్ యాడ్ చేసేస్తాము. మెజర్మెంట్ అంటూ ఏమి లేదండి, ఆ రవ్వ మునిగే వరకు యాడ్ చేసుకుని సరిపోతుంది. మూత పెట్టేసి 1-10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లము వేసేసుకుంటాము. తర్వాత ఇలాచి వేసుకుని అది స్టిర్ చేస్తుంటే బెల్లం అంతా డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది, ఆ రవ్వతో మిక్స్ అయిపోతుంది అనమాట. మీకు కొంచెం ఇంకా తీపి కావాలంటే ఇంకో 1/2 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా తింటారు కదా. ఇది ఫ్యాన్ గాలికి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఈ కాచి చల్లార్చుకున్న పాలు, మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి యాడ్ చేసేసుకుంటాము. మొత్తం అంతా స్టిర్ చేసేసి చల్లగా కానీ వేడిగా కానీ వడ్డించండి. ఎలా సర్వ్ చేసినా కూడా దీని రుచి అమోఘమండి, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ రెసిపీని. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువ అండి. ఈరోజు మా సండే స్పెషల్ వచ్చేసి పీతల పులుసు అండి. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఆనియన్స్ 1/4 తీసుకున్నానండి. వాటిని క్యూబ్స్లో కట్ చేసుకున్నా. 10 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 అంగుళాలు అల్లము వేసుకున్నాను. తర్వాత దాన్ని గ్రైండ్ చేసేసుకున్నానండి. పీతలు వచ్చేసి 1 కేజీన్నర అనమాట. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని దాంట్లో తాలింపు వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ చేసేసుకున్నాము. 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాము. శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటి పీతలను ఇప్పుడు ఈ మూమెంట్లో యాడ్ చేసేస్తామండి. కొత్తిమీర, కరివేపాకు, తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఈ లోపు మనం పెద్ద ఆరెంజ్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. దాని నుంచి తీసిన పూర్తి గుజ్జుని యాడ్ చేసేస్తామండి. మనకి పులుసు ఎంత చెక్కదనంగా కావాలనే దాన్ని బట్టి మనము వాటర్ని వేసుకుని డైల్యూట్ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను చింతపండు రసం ప్లస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మనం చక్కగా కాసేపు ఉడకనిస్తాము. కొత్తిమీర, కరివేపాకు విడత వారీగా వేస్తూ ఉంటామండి. 2-3 సార్లు వేస్తాం అనమాట. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతులు, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంత క్వాంటిటీకి ఆ మాత్రం సరిపోతుందండి. ఇప్పుడు ఇంకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో 20-25 నిమిషాలు చక్కగా ఉడకనిస్తే, మసలనిస్తే మన పీతల పులుసు గుమగుమలాడుతూ రెడీ అయిపోతుందండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేనండి. చాలా చాలా బాగుంటుంది పీతల పులుసు. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.